हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू हाउ टू सॉल्व मैटर यूट्यूब चैनल की फ्रेंड्स वीडियो लो तेल्ला जिल्लेडु चेट्टु अदे विधंगा दानि पूलु मनकैते चाला बागा अयिते उपयोगपड़तायंडि सो इयाल्टि वीडियो लो मात्रं वाटि गुरिंचे चेप्पबोतुन्नानु मनकु तेल्ला जिल्लेडु चेट्टु ए विधंगा उपयोगपड़ुतुंदि अदे विधंगा दानि पूलु ए विधंगा मनकु उपयोगपड़तायि अनेदि वीडियो लो नेनु चेप्पडं अयिते जरुगुतुंदि मीकु एवरिकैना तेल्ला जिल्लेडु चेट्टु गुरिंचि तेलियकपोते मात्रं वीडियोनी चिवर्दाका चूसी आ तेल्ला जिल्लेडु चेट्टु गुरिंचि तेलुसुकोंडि चाला बागा अयिते उपयोगालु अयिते उन्नायंडि नेनु तेल्ला जिल्लेडु चेट्टु अनंगाने कोंतमंदि आ चेट्टु गुरिंचि अयिते माकु YouTube लो मेमु चूशां माकु तेलुसु अनेदि अनुकोवच्चु कानी तेल्ला जिल्लेडु चेट्टु पूल गुरिंचि मात्रं एवरू चेप्पलेदंडि तेल्ला जिल्लेडु चेट्टु पूलैते मनकु ఒక రోగానికి అయితే చాలా బాగా అయితే పని చేస్తుందండి మళ్ళీ ఒక్కసారి దాని గనక మనం వాడినట్లయితే జీవితంలో మళ్ళీ మనకు ఆ రోగం అనేది రాదండి సో ఆ రోగం ఏంటి ఎలా మనం దాన్ని వాడాలి అనేది నేను వీడియోలో మాత్రం చెప్తానండి సో మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి సో ఈ చెట్టు గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం చివరి దాకా చూడండి ఇప్పుడైతే నేను తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళేసి చెట్టు ఏ విధంగా బనికొస్తుంది అదే విధంగా పూలు ఏ విధంగా బనికొస్తదని ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి సో లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారో సో వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి దాన్ని నొక్కిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి దాన్ని నొక్కిన తర్వాత కొద్దిసేపు తర్వాత మూడు బెల్లులు కనిపిస్తాయి అందరికంటే పైన ఉన్న ఆల్ అనే బెల్లుని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మెయిల్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి నా కొత్త కొత్త వీడియోలన్నీ డైరెక్ట్గా మీరు చూడొచ్చు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా సో ఇంకొకటి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందియాలని ఒక పట్టుదల అయితే నాలో పెరుగుతుంది అదేవిధంగా వీడియో మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో లాస్ట్ దాకా చూసిన తర్వాత వీడియో మీద ఏమైనా అభిప్రాయాలు ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ దాని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇంకొకటి ఫ్రెండ్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా కొత్త ఛానల్ లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు అక్కడ నా నెంబర్ కావాలి అనుకుంటే మాత్రం ఆ ఛానల్లో వీడియో కింద నాకు నెంబర్ కావాలని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకైతే వాట్సాప్ నెంబర్ అదేవిధంగా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా మందికి అయితే ఇచ్చానండి సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం పదండి చూడండి ఒక అక్కడ ముందల అవపడుతుంది కదా సో అక్కడనేనండి మనకు తెల్ల జిల్లేడు చెట్టు అదేవిధంగా పూలు అయితే ఉన్నాయి ఇవి కాదండి ఇవి కాదండి ఒక అక్కడ ఇది ఈ చెట్టు కాడికి మనం ఇప్పుడు వెళ్ళాలండి దగ్గరండి దూరం ఏం కాదండి సో చివరి దాకా చూడండి వీడియోని తెలుసుకోండి చివరి దాకా చూస్తే మీకు మంచిది నాకు మంచిది ఫస్ట్ నేను తెల్ల జిల్లేడు చెట్టు ఏ విధంగా బనికొస్తుందనే చెప్తాను ఆ తర్వాత నేను ఒక రోగానికి తెల్ల జిల్లేడు చెట్టు పూలు అనేది బనికొస్తుందని చెప్పాను కదా సో ఇదేనండి ఇగో తెల్ల జిల్లేడు సో ఎక్కడైనా మనకు ఈ చెట్టుని అయితే మనం గుర్తుపట్టొచ్చండి ఈజీగా సో ఈ పూలు అయితే మనకు చాలా బాగా అయితే ఉపయోగపడతాయండి నేను తర్వాత ఈ పూల గురించి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ చెట్టు గురించి చెప్తానండి సో ఈ చెట్టు అయితే మనకు ఏ దానికైనా వాడడానికి పనికొస్తుందా అనుకుంటే మాత్రం దేనికైతే పనికి రాదండి కాకపోతే ఈ చెట్టు ఆకుంది చూసారా సో ఆగండి సో ఆకు నేను తెంపుతాను చూడండి అంటే నేను పాలు కాడుతున్నాయి చూస్తున్నారా చూడండి సో ఈ పాలు ఉన్నాయి కదా సో ఈ చెట్టు పాలైతే మనకు ఏదైనా గాయం అయినప్పుడు లేదా మన కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు సో ఆ ముళ్ళు దగ్గర కానీ ఆ గాయాల మీద కానీ సో ఈ పాలని అప్లై చేస్తే మనకు చక్కటి రిజల్ట్ అనేది వస్తుంది అనేది తెలుసండి కాకపోతే ఈ చెట్టుని మనం ఇంట్లో మాత్రం పెంచుకుంటారండి చాలామంది ఎందుకంటే ఈ చెట్టు మన ఇంటి ఆవరణలో ఉంటే మాత్రం మనకు అనేకమైన లాభాలు జరుగుతాయి అనేది మన పూర్వీకులు అయితే నమ్ముతారండి సో ఇప్పటిదాకా కూడా చాలామంది ఈ చెట్టు మన ఇంట్లోనే ఉంటే బాగుంటుంది అనేది ఇప్పటిదాకా నమ్మే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారండి సో కొంతమంది కూడా దీన్ని అయితే పర్సనల్గా తీసుకొచ్చి కూడా ఇంట్లో పెంచడం అయితే జరుగుతుందండి సో ఈ చెట్టు సో మరి ఇంట్లో ఉండడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది అనుకుంటే మాత్రం చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి సో మనం సంక్రాంతి రోజు నాడు ఏదైతే ఈ చెట్టు ఆకులు ఉన్నాయో అదేవిధంగా చెట్టు కొమ్మ ఉందో సో దీన్ని మాత్రం కంపల్సరిగా మన సంక్రాంతి ముందు రోజు మాత్రం మన ఇంట్లో మాత్రం కంపల్సరిగా అయితే తెచ్చుకుంటారండి ఎందుకంటే సంక్రాంతి ముందు రోజు మాత్రం భోగి ఉంటుంది కదా సో ఆనాడైతే సదా దేవతలంతా ఆ ఇంటింటి తిరిగి సో చూస్తారన్నమాట సో ఆ సదాస్త దేవతలకైతే ఏదైతే తెల్ల జిల్లేడు చెట్టు ఉందో ఎంతో ఇష్టమైన చెట్టట అందుకనే ఎవరైతే భోగి నాడు ఈ చెట్టుని ఇంటి దగ్గర పెట్టుకొని ఎవరైతే పూజలు పునస్కారాలు చేస్తారో అవి చూసిన దేవతలు ఆ ఇంటిని అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్న ప్రజలందరికీ సుఖశాంతులు భోగభాగాన్ని ఇస్తారనేది
మన పూర్వీకులు నమ్ముతారు, ఇప్పుడు కూడా నమ్ముతారండి. సో నిజంగానే మనకైతే శుభాలు అయితే ఈ చెట్టు ధర అయితే జరుగుతాయి. కాకపోతే ఈ చెట్టు పాల ధర అయితే ఏదైనా గాయాలు అదేవిధంగా ఏదైనా పెయిన్ ఉన్నా కానీ అక్కడ మనం అప్లై చేస్తే మాత్రం కంపల్సరీగా అయితే రెండు రోజులకే మాయమైపోతుందండి. సో ఇదండి ఈ మన తెల్లదిల్లుడి చెట్టు గురించి అయితే మనకు ఉపయోగాలండి. పూలు గురించి కూడా చెప్తానని చెప్పాను కదా. సో ఏదైతే ఈ పూలు ఉన్నాయో పూలు చూసారా మీరు? చూడండి, ఈ పూలని తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏదైతే మన ఒక రోగానికి ఈ పూలు పనికొస్తాయని చెప్పాను కదా, సో ఎలా పనికొస్తాయి అనేది ఇప్పుడు నేను చెప్తానండి. సో ఇక్కడ చూడండి, మీరు ఇచ్చుకున్న పూలు ఉన్నాయి కదా. సో ఇలా ఇచ్చుకున్న పూల గుత్తి మాత్రం ఇటువంటిది ఒకటి మీరు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే, సో గొంతు నొప్పి అదేవిధంగా కుతికెళ్ళంటే ఇవి ఇక్కడ వస్తాయండి మనకు. ఏదన్నా ముఖం గడగనప్పుడు, లేదా ఏదన్నా బాగా తీపి తిన్నప్పుడు, లేదా బాగా ఏడి అయినప్పుడు, సో ఇక్కడైతే మనకు అవి రావడం అయితే జరుగుతూ ఉంటుంది, కుతికెళ్ళని చెప్తానన్నమాట. సో అవి అయితే మనకు శాశ్వతంగా రాకుండా అయితే ఈ పూలు అయితే మనకు పనికొస్తాయి. ఎలానంటేనండి, ముందు కదా ఈ పూలని ఏం చేయాలంటే, ఈ ముక్కులో ఇలా వేసుకోండి మీరు. ఇలా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మీరు ఇది చూసారా, సో ఇలా 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 కొట్టండి ఇక్కడ, ఇలా 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 అనే రెండు మూడు సార్లు కొట్టండి చాలండి ఇక మీరు. సో అలా కొట్టినప్పుడు ఏమవుతుందంటే, సో ఇటు సైడ్ ఉన్న గొంతు నొప్పి అనేది తొందరగా ఇమీడియట్గా తగ్గిపోతుందండి. సో మరి ఇటు సైడ్ కూడా ఉంటుంది కదా, సేమ్ అలాగనేనండి. ఇంకొక పూలు తీసుకోండి, ఇలా పెట్టుకోండి ఈ ముక్కులో, ఇలా కొట్టండి అంతే. వెంటనేనండి ఏదైతే గొంతు నొప్పి బాగా ఉందో అదైతే ఎమ్మటి తగ్గిపోతుందండి, మీకు జన్మలో మళ్ళీ రాదండి. ఈ ఈ టిప్స్ అనేది నేను ఎవరో చెప్తే కానీ, లేదా మా తాతలో ముత్తాతలో చెప్తే నేను ఈ టిప్స్ గురించి నేను చెప్పట్లేనండి. చిన్నప్పుడు నాకు 10 రోజులకి, 20 రోజులకి, లేదా 4 రోజులకి నాకు గొంతు నొప్పి అనేది బాగా రావడం అయితే జరిగేదండి, కుతికలు అయిపోతాయన్నమాట. చిన్నప్పుడు నేను షుగర్ అనేది బాగా తినేవాడిని పంచదార. సో అలా తినడం వల్ల నాకు ఏంటంటే ఈ కుతికలు అనేది బాగా రావడం అయితే స్టార్ట్ అవుతాయి. అలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మన పల్లెటూరులో ఏం చేస్తారంటే వాటిని ఇలా ఏలు పెట్టేసి లోపలనే పలగొడతారండి. సో అలా ఏళ్లతో పలగొట్టినప్పుడు సెప్టిక్ అయ్యే ప్రమాదాలు అయితే చాలా ఉన్నాయండి. సో అందుకనే నాకు ఆల్రెడీ ఒకసారి అయింది, ఒకరు అలాగనే పలగొడితే, అలా పలగొట్టినప్పుడు సెప్టిక్ అయ్యి గొంతు అయితే ఇంత లావు అయిపోయిందండి. ఇక టాబ్లెట్లు అయ్యి వాడిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ నాకు ఈ కుతికలు అనేది రావడం జరిగింది. సో ఒక పెద్ద మనిషి అయితే చెప్పడం జరిగిందండి, సో ఏదైతే మన తెల్లదిల్లేడు చెట్టు పూలు ఉన్నాయో, సో ఈ పూలని మీరు ముక్కులో వేసుకొని ఒక 2-3 సార్లు ఇలా కొట్టుకోండి, ఇంకొక ముక్కులో కూడా పెట్టుకొని 2-3 సార్లు ఆ పూలని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు జన్మలో రాదని చెప్పారండి. అదే పని నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు చేశానండి. ఇప్పుడు దాకా నాకు మళ్ళీ జన్మలో గొంతు నొప్పి కానీ, కుతికలు రావడం కానీ ఏది లేదండి. మీకు ఎవరికైనా ఈ కుతికలు బాగా వచ్చినట్టయితే మాత్రం, సో ఇలా చేసి మీరు మీ గొంతు నొప్పిని శాశ్వతంగా రాకుండా అయితే మాత్రం తరిమేయండి. సో ఒకవేళ ఈ టిప్స్ మాకు తెలియదు ఎలా చేయాలి అని అనుకుంటే మాత్రం, మీ పెద్దలు ఇంట్లో ఉంటారు కదా, సో మీ విలేజ్లో కూడా ఎవరైనా పెద్దలు ఉంటారు కదా, సో దీన్ని ఎలా వాడాలనేది ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న ముసలి వాళ్ళకందరికీ తెలుసండి. సో ఈ తెల్లదిల్లేడు చెట్టు పూలని మన గొంతు నొప్పికి ఉంటే ఎలా మనం పనిచేస్తాం, ఏ సంగతి అనేది వాళ్ళకందరికీ బాగా తెలుసండి. మీకు ఎవరైనా చుట్టాలు ఉంటే మాత్రం వాళ్ళని అడిగి దీన్ని ఎలా వాడాలనేది తెలుసుకొని మీరు ఈ పని అయితే చేయండి. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది రాదండి, సో చాలా మంచిదండి. మీరు టాబ్లెట్లు ఇంజెక్షన్ కూడా వేయించుకోవచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుందండి. సో దీని ద్వారా అయితే మళ్ళీ జన్మరోగంతో రాదండి. సో నేను వాడాను కాబట్టి నాకు మళ్ళీ అయితే రాలేదండి. సో ఎవరైతే దీన్ని వాడారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను వాడినప్పుడు, నేను యూజ్ చేసినప్పుడు నాకైతే మంచి ఫలితం అనేది దక్కింది. సో నాకైతే ఇప్పటిదాకా అయితే గొంతు నొప్పి కానీ, లేదా కుతికలు కానీ రావడం అయితే జరగలేదండి. సో ఇదండి మన తెల్లదిల్లుడి చెట్టు, అదేవిధంగా పూలు ఎలా ఉపయోగపడతాయి అనేది. సో ఎవరైతే ఇప్పుడు దాకా కొత్త వాళ్ళు నా వీడియోని చూశారో, చూసి కూడా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి, వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కిన తర్వాత కొద్దిసేపు తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. దాన్ని నొక్కిన తర్వాత కొద్దిసేపు తర్వాత 3 బెల్లులు కనిపిస్తాయి, ఎందుకంటే పైన ఉన్న బెల్లును మాత్రం క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ మెయిల్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియోని ఎండ్ చేయండి. సో మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్ బాయ్.